యోగా దినోత్సవం సందర్భంగా ఆశా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 10 మందికి అక్షరభ్యాసం చేసే ఆ గురువు ప్రత్యక్షంగా ఎంతో మందిని భావి పౌరులుగా తీర్చిదిద్దే ఉత్తమ ఉపాధ్యాయుడు కాగా, పరోక్షంగా తన కార్యక్రమాల ద్వారా సంతోషాన్ని జాగృతం చేస్తూ అనార్థాలకు తావులేని మంచి అలవాట్లను ప్రోత్సహిస్తూ అందరిచేత షబాస్ గురు అనిపించుకుంటున్నాడు. పాఠశాలలో గురువే కాగా యోగాభ్యాసనాలలో గురువై ఎందరినో ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ క్రమశిక్షణాభరితమైన జీవితాన్ని తీర్చిదిద్దుతున్న ఆ గురువు సమాజంలో ఎందరికో ఆదర్శుడైనారు. బి వెంకటరమణ. ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం శాఖవారం హిందీ ఉపాధ్యాయుడు బి వెంకటరమణ జీవితం ఒక ఆదర్శవంతమైంది. బడి లోపల విద్యార్థుల పట్ల ఒక పినతండ్రిగా వ్యవహరించడం, బడి బయట యోగా గురువుగా సమాజ చైతన్య యోధుడిగా ఒక ఖ్యాతి గడించాడు. వేలాది మంది విద్యార్థులకు సహాయం చేయడం, వారిని ఆదుకోవడం, వందలాది మంది వయోజనులను దగ్గర తీయడం ఆయన వృత్తి. గత 50 ఏళ్లుగా 50,000 మంది విద్యార్థులకు సహాయం అందించడం, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ప్రజాసేవకుడిగా పేరు తెచ్చుకొని ఆదర్శవంతుడైనారు. 2016లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2010లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా, 2013లో జాతీయ స్థాయి ఘంటసాల ఆర్ట్స్ అకాడమీ అవార్డు గ్రహీతగా, మాజీ గవర్నర్ కొనిజేటి రోసయ్య చేతుల మీదుగా సేవారత్న అవార్డు గ్రహీతగా, 2015లో గురుబ్రహ్మ అవార్డుగా, ఇలా చెప్పుకుంటూ పోతే సుమారు 50 వరకు అత్యున్నత అవార్డులు పొందారు. అలాగే గత 40 ఏళ్లుగా సామాజిక, ధార్మిక, ప్రాణ, యోగ, ధ్యాన శిక్షణా కార్యక్రమాల ద్వారా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించి వేదసాయి శ్రీశ్రీ ఆత్మానంద స్వామీజీ ప్రాణ ధ్యాన యోగ శిక్షణా గురువుగా బి వెంకటరమణ ప్రతిష్ట సాధించారు. అంతటి ఆదర్శవంతమైన వెంకటరమణ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రసంగాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం, ఆశా టీవీ ప్రేక్షకులకు ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ప్రాచీన కాలం నుంచి కూడా పతంజలి యోగా శాస్త్రం ప్రకారము మరి మానవుడు యోగా సాధన చేస్తున్నాడు. ఈ యోగా అనగా కలిసి ఉండుట, యోగం అనగా కలిసి ఉండుట. మరి ఈ యోగాలో అనేక ఫలితాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుంచి కూడా మహాత్ములంతా కూడా యోగ సాధన ద్వారా మోక్ష మార్గాన్ని పొంది ఉన్నారు. మరి మన శరీరం పంచభూతంతో తయారు చేయబడింది కాబట్టి, అలాగే మన శరీరంలో పంచకోశములు ఉన్నాయి. అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, ప్రాణమయ అనే పంచకోశాలు ఉన్నాయి. ఈ పంచకోశాలు యోగా ద్వారా శుద్ధి చేసుకుని మన శరీర మానసిక తర్వాత ఆరోగ్యపరకు ఈ సాధన చేస్తూ ఉంటాము. మరి ఇటువంటి యోగా ఈరోజు మరి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత మొట్టమొదటి ప్రధానైనప్పుడు మరి ఐక్యరాజ్యసమితిలో గాని ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రాచుర్యం చేసుకురావడం జరిగింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ప్రజలంతా కూడా మరి మానసిక ఒత్తిడికి మరి అనేక ఆరోగ్య కోల్పోవడం జరుగుతుంది. మరి ఆరోగ్యంగా జీవించాలన్నా, ఆనందంగా జీవించాలన్నా, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలన్నా యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ యోగాలో 3 రకాలు ఉన్నాయి. 1 ప్రాణాయామాలు, 2 ఆసనాలు, 3 ధ్యానము. అయితే యోగా చేసే ముందు మనకి 25 ఫిజికల్ ఎక్సర్సైజులు ఉంటాయి. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాడీ ఫ్రీ అయిపోతుంది. తర్వాత ఆసనాలు వచ్చి మరి వజ్రాసనం కావచ్చు, మరి పశ్చిమోత్తాసనం కావచ్చు, హలాసనం కావచ్చు, సరంగాసనం కావచ్చు, మరి మయూరాసనం కావచ్చు. తర్వాత మరి రకరకాల ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనాలు చేసినట్లయితే బాగా శరీరం పటుత్వము, ఆరోగ్యం కలుగుతుంది. అలాగే మరి మా స్త్రీలు మరి పండుగలు వచ్చినప్పుడు ఇంటిని శుభ్రం చేస్తుంటారు. మరి మగవాళ్ళు మరి బైకులు, కార్లు సర్వీస్ చేస్తుంటారు 6 నెలలకు ఒకసారి. మరి మన శరీరంలో అంతరంగ భాగాలు చాలా ఉన్నాయి మన శరీరం లోపల. మరి అతని ఎవరు శుద్ధి చేస్తున్నారు? మరి అవి శుద్ధి చేయాలంటే యోగాలో మరి ప్రాణాయామం చాలా ప్రాముఖ్యత చెందింది. ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో, చిన్నమయ, చిన్నముద్ర, ఆదిముద్ర, మేరుదండ, కనిష్ట, మధ్య విభాగం, తర్వాత సుఖ ప్రాణాయామం, తర్వాత బ్రాహ్మణీ ప్రాణాయామం, ఇటువంటి ప్రాణాయాలు చాలా ఉన్నాయి యోగా శాస్త్రంలో. మరి ఆ ప్రాణాయామం చేసినట్టయితే శరీరంలో అంతర్భాగాలు బాగా శుద్ధి చేయడం జరుగుతుంది. అలాగే మరి ధ్యానం, మహాత్ములు మరి మనం ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గోపురాలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా కూడా మోక్ష మార్గం పొందాలంటే
చివరి స్థానము వేదాలు గాని శాస్త్రాలు గాని మరి భారతీయ సంస్కృతిలో భాగంగా మహాత్ములంతా కూడా చెప్పింది ధ్యానము ధ్యానము ధ్యానము. ఈ ధ్యానం చేసినట్టయితే సకల రోగ నివారణి సకల జ్ఞాన ప్రదాయని సకల సంపద ప్రదాయని మరి అటువంటి ధ్యానాన్ని కూడా మనం చేయాలి. ఇట్లా ఆసనాలు మరి ప్రాణాయములు తర్వాత ధ్యానము ఈ మూడు గనక రోజు ఉదయం సాయంత్రం గంట గనక చేసినట్టయితే మనము చాలా మానసిక ఒత్తిడి తగ్గించుకొని ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఎంత సంపాదించినా కూడా ఆరోగ్యం లేకుండా ఏం చేయలేము జీవించగలము. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యము. మీ చేతుల్లో మీ ఆరోగ్యం. మరి ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆశా టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి నేను ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా మీకు ఇప్పుడు రెండు ప్రాణాయములు తెలియజేస్తాను. సుఖ ప్రాణాయము బ్రాహ్మణీ ప్రాణాయము. ఈ రెండు ప్రాణాయముల వల్ల మనకి ఏంటంటే మరి ఇప్పుడు కరోనా కూడా ఉధృతిగా ఉంది మన భారతదేశంలో. మరి ఈ ప్రాణాయములు రెండు చేసినట్టయితే మనకు ఊపిరితిత్తులు బాగా గాలి తీసుకోవటం ఆక్సిజన్ బాగా తీసుకోవటము మరి జలుబు చేయకుండా దగ్గు చేయకుండా ఉంటుంది. ఈ రెండు ప్రాణాలు చాలా ఈజీ. ఈ సుఖ ప్రాణాలు నేను మీకు చూపిస్తున్నాను చూడండి లైవ్ లో. రెండు ఇలా తీసుకుని ముద్ర ఇది చిన్న ముద్ర అంటాము. మరి ఇలా తీసుకొని మరి ఎడముక్కేమో చంద్రునాడి సూర్య కుడిముక్కేమో సూర్యునాడి మరి ఈ ఎడముక్కు ద్వారా గాలి నిదానంగా తీసుకొని ఎడముక్కుని మళ్ళీ మూసివేసి కుడిముక్కు ద్వారా గాలి వదలాలి. మరి కుడిముక్కు ద్వారా గాలి తీసుకొని ఎడముక్కు ద్వారా గాలి వదలాలి. దీన్ని సుఖ ప్రాణాయం అంటారు. ఇది చాలా ఈజీ. ఎవరైతే సుఖ ప్రాణాయం చేస్తారో నిరంతరము మనకి జలుబు మరి ఊపిరితిత్తులు శుభ్రపడటము జలుబు రాకుండాము ఈ సుఖ ప్రాణం చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఎడముక్కు ద్వారా నిదానం గాలి తీసుకోవాలి కుడిముక్కు ద్వారా వదలాలి మళ్ళీ కుడిముక్కు ద్వారా గాలి తీసుకుని ఎడముక్కు ద్వారా వదలాలి. ఇది సుఖ ప్రాణాయం అంటారు. ఈ సుఖ ప్రాణాయం గనక చేసినట్లయితే ఉదయం సాయంత్రము 10 నిమిషాలు చేసినట్టయితే పొరగడుపున మీకు జలుబు అనేది రాదు. ఇప్పుడు బ్రాహ్మణీ ప్రాణాయం చూస్తున్నాను బ్రహ్మలాగ సౌండ్ వస్తుంది కదా దీని బ్రాహ్మణీ ప్రాణాయం ఉన్నాము. ఇది గనక చేసినట్టయితే గొంతులో దగ్గు గాని ఊపిరితిత్తులు గాని అన్ని కూడా శుభ్రం అయిపోతాయి. ఇప్పుడు బ్రాహ్మణీ ప్రాణాయం మీకు చేసి చూపిస్తున్నాను చూడండి. పొట్ట నిండా గాలి తీసుకోవాలి తర్వాత గొంతు ద్వారా సద్మం చేస్తూ ముక్కు ద్వారా వదలాలి. గమనించండి మరలాసారి చేస్తున్నాను పొట్ట నిండా గాలి తీసుకోవాలి గొంతు ద్వారా సద్మం చేస్తూ ముక్కు ద్వారా వదలాలి. మరి ఈ సుఖ ప్రాణాయము బ్రాహ్మణీ ప్రాణాయం చేసినట్లయితే మీరు జలుబు దగ్గు మరి ఊపిరితిత్తులు శుభ్రం చేసుకోవచ్చు. అలానే మీకు కొన్ని ఇంకా ప్రాణాలు వివరాలు చెబుతాను. ఇది చిన్ముద్ర తర్వాత చిన్మయ ముద్ర మరి ఆది ముద్ర మేరుదండ ముద్ర అట్లానే కనిష్ట మధ్యమ జ్యేష్ఠ ఇట్లా మన యోగ శాస్త్రం ఆయన ప్రాణాలు చెప్పబడి ఉన్నాయి. మరి ఇటువంటి ప్రాణాలు చేసినట్టయితే మీరు అంతర్భాగాలు శుద్ధి చేసుకోవచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి నేను ఆశా టీవీ ప్రేక్షకులందరూ కూడా ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు అందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలని ఆనందంగా జీవించాలని మానసిక ఒత్తిడి లేకుండా జీవించాలని ప్రతి ఒక్కరు కూడా ఉదయం పొరగడుపున మరి 5 గంటలు వేసి 1 గంట ఈ యోగా చేయాలని తర్వాత సాయంత్రం కూడా ఎంటీ స్టమక్ మీద 5 గంటలకి 6 గంటలకు గాని యోగా ఎంటీ స్టమక్ తోటి సాధన చేసి మీరు ఆరోగ్యవంతంగా జీవించాలని సంపూర్ణ ఆయుష్లు కావాలని కోరుకుంటూ ఈ చక్కని అవకాశం ఆశా టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.